ఎన్కౌంటర్ అనేది వాళ్ళ తల్లిదండ్రులకి కొంచెం మనస్సు తృప్తిగా అనిపించడానికే కొంచెం ఒక విధంగా ఆలోచించుకుంటే కరెక్ట్ అని అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా లైక్ బిగ్ పిక్చర్లో చూసుకుంటే ఎన్కౌంటర్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్కౌంటర్ వల్ల ప్రియాంక రెడ్డి ఎంతైతే వేదనకు గురి చెందిందో అలాంటి వేదన లేకుండానే ఈ తప్పు చేసిన వాళ్ళకి అనేది చావు ఇమీడియట్గా వచ్చేస్తుంది. అలాంటి క్విక్గా చావు అనేది రాకుండా వాడు ఆ అమ్మాయికి ఎంతైతే పెయిన్ కల్పించిండో ఆ పెయిన్ వాడు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎలాంటి వేదన ఉండాలంటే అదే నేను చేసింది తప్పు, నాకు బతుకుండే హక్కు నాకు లేదు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యేంత వరకు కూడా వాడికి ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ అనేది చేయాలి. చేసిన తర్వాత అప్పుడు యావత్ కారాగార శిక్ష లేదంటే ఉరి శిక్ష అనేది అమలు చేయాలి. అంతేకాకుండా ఎలాంటి ట్రయల్ లేకుండా వాడు ఇప్పుడు ప్రజలందరూ కోరుకుంటున్నారు కదా అని చెప్పేసి ప్రజల కోసం చేస్తున్నామని చెప్పేసి దాన్ని జస్టిస్ చేసుకోవడానికి ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ పోలీస్ ఏంటి ఫెయిల్యూర్ కనిపిస్తుంది మనకి. ప్రియాంక రెడ్డి ఒకటి ఉన్నప్పుడు అలాంటి ప్లేస్కి ప్రొటెక్షన్ ఇవ్వని సిచ్యువేషన్ పోలీస్ క్రియేట్ చేస్తున్నారు. తర్వాత ఈ ఓవరాల్ సీన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఇన్ఎఫిషియన్సీ, వాళ్ళు భద్రత కల్పించలేనందుకు ఇప్పుడు ఎన్కౌంటర్ చేసి దాన్ని సర్దుమార్చుకుంటున్నారు, లైక్ ఈక్వల్ చేసుకుంటున్నారు. ఎన్కౌంటర్ అయితే పూర్తిగా ఓవరాల్ అన్ని కేసెస్కి చేసుకుంటూ వెళ్తుంటే ఇప్పటికీ 50% జనాభా మాత్రం బతికి ఉంటుంది అనుకుంటా. అన్ని గణం రేప్స్ అయినాయి మన కంట్రీలో. ఈ ప్రియాంక రెడ్డి మర్డర్ విషయం రోజుకి ముందు ఒక మర్డర్ జరిగింది, తర్వాత ఒక మర్డర్ జరిగింది. కానీ ప్రజలు ఆవేశంగా ఈ కేసు కోసమే రియాక్ట్ అయ్యారు కాబట్టి ఈ ఇమీడియట్ రియాక్షన్ అనేది తీసుకున్నారు, లేదంటే ఇది కూడా తీసుకునే వాళ్ళు కాదు. ఈ ఎన్కౌంటర్ అనేది ఏ విధంగా కూడా జస్టిస్ చెయ్యదు అనేదే అనిపిస్తుంది. యూనివర్సిటీ విద్యార్థులుగా, పరిశోధన విద్యార్థిగా నేనేం భావిస్తూ ఉన్నా అంటే, నిజంగా ఈ హత్యలను రూపుమాపాలన్నా, ఇలాంటి హత్యలకు ప్రేరేపిస్తున్న ఆ పరిస్థితులు కానీ, వాళ్ళ మెదడులో కూరుకుపోయిన ఆ కామాన్ని కానీ తూర్చేయాలంటే కేవలము ఈ ఉరి శిక్షలు, ఎన్కౌంటర్లే సమస్యకు పరిష్కారం కాదు. ఈ ఎన్కౌంటర్ కంటే గత 4-5 సంవత్సరాల ముందు వరంగల్లో కూడా ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్కు ఈ ఎన్కౌంటర్కు మధ్యలో ఈ ఒక్క దిశ అత్యాచారమే జరిగిందా అంటే జరగలేదు. రోజుకు దాదాపు దేశం మొత్తంలో ప్రతి 6 నిమిషాలకు ఒక మహిళ అత్యాచారానికి గురవుతూ ఉన్నది. నిజంగా పోలీసు వాళ్ళు మంచి పని చేశారంటే ఆ దిశ ఎప్పుడైతే ఫోన్ కాల్ వాళ్ళ చెల్లితో మాట్లాడి మా అక్కకి ఆపద ఉంది అని స్పాట్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. నిజంగా వాళ్ళు అప్పుడు మంచి పని చేయాల్సి ఉండే, అప్పుడు ఆ పని చేయకుండా ఎప్పుడైతే పోలీసు మీద వ్యతిరేకత స్టార్ట్ అయిందో 10 రోజులు మేము ఏం చేయాలి, అసలు ఈ వ్యతిరేకతను ఎట్లా కప్పిపుచ్చుకోవాలనే వాళ్ళు ఆలోచనలో పడి ఈరోజు ఈ ఎన్కౌంటర్ కానీ కూడా దీని త్రూ వాళ్ళు ఒకటి దాన్ని మేము ఏదో చేసినామని చెప్పుకోవడానికి కూడా ఒకటి సాగ్గా చూస్తున్నామని మేము భావిస్తున్నాం. పోలీసు వ్యవస్థ కనుక వాళ్ళు ఎప్పుడైతే ఆ కుటుంబం ఆ పోలీస్ స్టేషన్కి పోయారో అప్పుడే స్పందించుంటే కనీసము ఆ దిశ ప్రాణాలతోనన్నా మిగిలి ఉండేది. అక్కడనే పోలీసు వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయింది. దీంట్లో పోలీసు వ్యవస్థ కూడా అక్కడున్న ఆ శంషాబాద్ పరిధిలో ఏ పోలీసు వ్యవస్థ ఉందో వాళ్ళు కూడా బాధ్యులని మేము భావిస్తా ఉన్నాం. నా ప్రకారం ఎన్కౌంటర్ జవాబు కాదండి. ఏ సమస్యకైనా మీరు ఎన్కౌంటర్ చేస్తే సమస్య ఎండ్ కాదు, కానీ మనుషుల్ని ఎండ్ చేస్తున్నాం మనం కరెక్టే, కానీ సమస్య ఎండ్ అవుతుందా అది అసలు మనకి దానికి ఒక ఆన్సర్ లేదు. వెంటనే మనుషులు వచ్చారు, ధర్నాలు చేశారు, క్యాండిల్లు పట్టుకున్నారని చెప్పి వాళ్ళని చంపేశారు, కానీ దీనికంటే ముందు చాలా రేపులు అయినాయి. దానికి ఏమైనా తీసుకున్నారా? వాళ్ళు అసాల్ట్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారు? ఇంకా వాళ్ళు కూడా జైల్లోనే ఉన్నారు కదా, అవి కూడా ఈక్వల్ రేప్సే. కానీ దీనికి వచ్చిన మీడియా కవరేజ్ అయినా మనుషుల కవరేజ్ అయినా ఇంత తొందరగా వాళ్ళు క్విక్ డిసిషన్ తీసుకున్నారు. అలా కాకుండా పోలీసులు అయినా చట్టం అయినా జరిగిన వెంటనే డిసిషన్ తీసుకొని వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఇవ్వాలో పనిష్మెంట్ ఇస్తే ఇక్కడ దాకా వచ్చేది కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఎన్కౌంటర్ అనేది మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే దోషులకు కఠిన శిక్షలు అమలు చేయాలంటే దానికి కోర్టు ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేసి త్వరగా మీ శిక్షలు అమలు చేసే కార్యక్రమం చేపట్టేది ఉండే. దానికన్నా ముందు ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రావరం పరిధిలో శ్రీనివాసరెడ్డి అనే కిరాతకుడు నిందితుడు దాదాపు ఒక 4-5 యువతుల్ని బాలికల్ని పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసి ఆనవాళ్ళు లేకుండా ఒక బావిలో పూడ్చిపెట్టడం జరిగిన సంఘటన. దీన్ని ఆ రోజు అన్ని మీడియా మిత్రులు అదేవిధంగా ప్రజానీకం ఉవ్వెత్తిన ఉద్యమాలు చేశాయి. దాన్ని మేంగిట్లా నీతి కఠిన శిక్ష చేయాలని చెప్పి, అతని ఇట్లా శిక్ష ఎమ్మడవడాలని చెప్పి మేము కూడా చాలా ఉద్యమాలు చేశాం. మరి శ్రీనివాసరెడ్డి వారిని ఇంతవరకు శిక్షను అమలు చేయలే, మరి ఎందుకు అమలు చేయలేదు?
మాకు ఇక్కడ ఆన్సర్ కావాలి. అదే సందర్భంలో టేకు లక్ష్మిని ఇట్లా దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. అదేవిధంగా అసిపాబాద్లో మహిళను ఐదుగురు కిరాతకులు పాశవికంగా అత్యాచారం చేసి మెడగోసి హత్య చేశారు. మరి వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకున్నారు? మరి వాళ్లకు నేను ఒక చెప్పాల్సింది ఏంటంటే, నేరానికి శిక్ష అందరికీ ఈక్వల్గా ఉండాలి. ఈరోజు కులం బట్టి, ప్రాంతం బట్టి, జాతిని బట్టి మనం ఉండొద్దు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కుల్ని, సమాన విలువల్ని, సమాన హోదాను ప్రదర్శిస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి మనిషికి అందరికీ సమానమైన ప్రాణం, సమానమైన ప్రాణ విలువ ఉంటుంది. ప్రియాంక రెడ్డిని గారిని అత్యాచారం చేసి హత్య చేసి నిత్య ఖచ్చితంగా శిక్షించాలి. ఆ శిక్షించే విధానం న్యాయ వ్యవస్థ ఉంది, ఆ న్యాయ వ్యవస్థ లోబడి మీ శిక్షణ అమలు చేయాలి. ఈరోజు అదే నేరం చేసినటువంటి వేరే నిందితులను, అదే నేరం చేసినటువంటి వేరే వాళ్ళను మీరు ఎందుకు ఎన్కౌంటర్ చేస్తలేరు? మీరు ఎందుకు వాళ్ళకి ఆ శిక్షణ అమలు చేస్తలేరు? మిడ్ నైట్ అయిన ఎన్కౌంటర్కి నేను అపోజింగ్ వేలో ఉన్నాను. లైక్ ఐ డోంట్ సపోర్ట్ ఇట్, ఎందుకంటే వాళ్ళు ఆ దిశ అనే అమ్మాయి చాలా పెయిన్ భరించింది. 4 hours 5 hours వాళ్ళు అలా రేప్ చేసి, కాల్ చేసేసి, తనను అలా బ్రిడ్జ్ కింద పడేయడం చేసిన వాళ్ళని అంత ఈజీగా ఎన్కౌంటర్ చేసేస్తే ఏముంటుంది? తనని ఎలా పెయిన్ చేశారో వాళ్ళని కూడా అలాగే ఇంకా కష్టంగా ఏమంటారు పనిష్ చేస్తుంటే బాగుంటుంది అనిపిస్తుంది. హాయ్, దిస్ ఇస్ సుమన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN.